హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ఈరోజైతే నేను మీకు మా రిలేటివ్స్ది ఒక గార్డెన్ ఉందండి, వాళ్ళ గార్డెన్ మీకు చూపిస్తాను. చాలా పండ్ల మొక్కలు ఉన్నాయండి, పూల మొక్కలు కూడా ఉన్నాయండి, మీతో షేర్ చేస్తానండి అవన్నీ. ఇది మామిడికాయ మొక్క అండి. ఇందులో ఈ తోటలో చాలా రకాల మామిడికాయలు ఉన్నాయండి, 4-5 రకాలు ఉన్నాయండి మామిడికాయలు. ఇది మామిడి తోట అండి. ఇందులోనే మధ్య మధ్యలో దానిమ్మ మొక్కలు, గులాబీ మొక్కలు, అది సీని పళ్ళ మొక్కలు అన్నీ వేశారండి. ఇందులోనే చూపిస్తానండి అన్నీ మీకు ఇప్పుడు నేను. ఇది మామిడి తోట అండి. ఇవన్నీ మామిడి చెట్లే అండి. చాలా రకాలు ఉన్నాయండి మామిడికాయలు. ఇందులో చెట్లు కూడా మామిడికాయలు చాలా బాగా కాసాయండి. ఇవన్నీ మామిడి చెట్లే అండి. చూడండి మామిడికాయలు ఎంత బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి మామిడికాయలు. చూస్తేనే తినేయాలన్నట్లున్నాయి మామిడికాయలు. నేనైతే ఉప్పు కారం వేసుకొని కలిపేసుకొని మామిడికాయ ముక్కలుగా కోసుకొని తింటారండి. మీరు ఎలా తింటారో నాలాగా మీరు కూడా ఎంతమంది తింటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఉప్పు కారం వేసుకొని మామిడికాయ చెప్పండి మీరు కూడా. ఇది వచ్చేసి పనస చెట్టు అండి. చూడండి ఒక పనసకాయ కాసింది, ఇంకా అది పాకానికి రాలేదండి, ఇంకా నేతగానే ఉంది. అది కాయ ఒక్కటే కాసిందండి కాయ. అది చాలా బాగుంది కదా కాయ, అది చూడ్డానికి. ఇవి వచ్చేసి దానిమ్మ మొక్కలండి. దానిమ్మకాయలు చాలా దానిమ్మకాయలు కాసాయండి. వీటికి 3-4 ఉన్నాయండి దానిమ్మ చెట్లు. కాయలు మాత్రం చాలా కాసాయి. కాయలు కాసి కొమ్మలే వంగిపోయాయండి బరువుకి. చాలా బాగా కాసాయండి దానిమ్మకాయలు. ఇది ఒక దానిమ్మ చెట్టు అండి. ఇవి కూడా ఈ చెట్టు కూడా బాగానే కాసిందండి కాయలు. ఇది మా హస్బెండ్ తీశారండి వీడియో, నేను తీయలేదు. ఇది ఒక రకమైన మామిడికాయ అండి, జంపుగా ఉంటుంది కదా ఆ రకమైన మామిడికాయ. ఇది చాలా పుల్లగా ఉంటుంది. ఇది వచ్చేసి టేకు చెట్టు అనుకుంటా అండి, టేకు చెట్టే అనుకుంటా, నాకైతే క్లారిటీగా తెలియదు. ఇదైతే టేకు చెట్టే అనుకుంటాను. గుబురుగా ఉంది కదా బాగా, ఇంకెత్తి పెరగలేదు. ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అండి, నిమ్మ చెట్టు అండి. ఇది నిమ్మకాయలు కూడా దండిగానే కాసినాయి. చూడండి మా వారు ఒకటి తెంపి చూపిస్తున్నారు మీకు. పండినాయి కొన్ని నిమ్మకాయలు. ఇది ఒక రకమైన మామిడికాయ చెట్టు అండి. ఇది గుండుగా ఉన్నాయండి మామిడికాయలు. ఇవి ఇందాక చూసింది జంపుగా ఉన్నాయి కదా, ఇవి గుండ్రంగా ఉన్నాయి మామిడికాయలు. ఇదో రకమైన మామిడికాయ. ఇది వచ్చేసి ఎర్ర గులాబీలు అండి. ఎంత అందంగా ఉన్నాయి కదండి గులాబీలు. ఇవి నాకైతే చాలా బాగా నచ్చాయి గులాబీలు. ఎంత బాగున్నాయి కదా. నేను మీకు ఫస్ట్లో చేయించాను కదా, అది వైట్ గులాబీ, పింక్ గులాబీ, ఇది రెడ్ గులాబీ అండి. ఇది వచ్చేసి ఎర్రచందన మొక్క అనుకుంటా అండి, లేక సీని మొక్క అండి, నాకైతే అంతగా తెలీదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, సీని మొక్క లేక ఎర్రచందన మొక్క అనేది. ఇది వచ్చేసి సీని మొక్క అండి. దీనికి ఇంత చిన్న చెట్టుకి ఒక కాయ కాసిందండి, సీనికాయ కాసింది కదండి. ఇంత చిన్న మొక్కకి ఒక కాయ కాసింది. వీళ్ళు వంగిపోకుండా కట్టెలు కట్టారండి చెట్లకి, చిన్న మొక్కలు కదా అందుకే కట్టెలు అడ్డుగా కట్టారు. ఇవి వచ్చేసి ఇవి కొబ్బరి బొండం మొక్కలు అనుకుంటా అండి. ఇవి టెంకాయ చెట్లు టెంకాయ చెట్లు అండి ఇవి. ఇదండి ఈ తోట ఓవరాల్ వ్యూ. ఎంత పెద్దగా ఎంత బాగుంది కదండి. ఎన్ని మామిడికాయ మొక్కలు ఉన్నాయి కదండి, మధ్యలో గులాబీ మొక్కలు, దానిమ్మ మొక్కలు, టేకు చెట్లు, ఎర్రచందన మొక్కలు, సీని మొక్కలు, పనసపండు మొక్కలు, చాలా రకాలు ఉన్నాయండి. ఇదంతా ఇదే అండి గార్డెన్ వ్యూ మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే అండి, అందరికీ బాయ్ అండి, ఉంటానండి ఇక.